సభలో జరిగిన డిస్కషన్లో మంత్రి గారు వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు బయటకు వచ్చి పొడియం దగ్గరికి వచ్చి ఇది కాదు ఇది అబద్ధమని ఇవన్నీ ఇవి కాదు అని చెప్పి వారు కూడా వచ్చారు అధ్యక్ష. కొంతమంది సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష. కొంతమంది సభ్యులు వచ్చి వాళ్ళ తాలూకా కుర్చీలో కూర్చొని వాళ్ళ తాలూకా సీట్లలో కూర్చొని వాళ్ళు మాట్లాడారు అధ్యక్ష. ఇవన్నిటి కూడా రికార్డ్ అవుతున్నాయి, ప్రజలకు వచ్చి వాయిస్ అవుతుంది అధ్యక్ష. మీరు ఒక రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇవన్నీ పరిశ్రమలు ఉన్నాయి, ఈ అభిప్రాయాలు ఉన్నాయి, మీ రికార్డ్ ఎవిడెన్స్ మీరు చెప్తున్నారు వాళ్ళు కాదు అంటారని మీరు అభిప్రాయం వచ్చి దాని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలని తమను ఇచ్చిన ఆదేశం. చెప్పండి మంత్రి గారు. ఒక విషయం సభాపతి గారు చెప్పండి. అధ్యక్ష తమరు ఇచ్చారు అధ్యక్ష. కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు ఆయన. ఏకవచనం నీకెవడు ఇచ్చారు గారు అంటాడు. దయచేసి రికార్డు చూడండి అధ్యక్ష, రికార్డు ముందు చూడండి అధ్యక్ష. రికార్డు చూసి చర్చ జరిగాయి. మీకు పూర్తి సర్వాధికారం ఉన్నాయి. అనేక విషయాలు చర్చ జరిగాయి. సవాల్ చేశారు, ఛాలెంజ్ చేశారు, వీటన్నిటిని తేల్చండి, నిగ్గు తేల్చండి. ఈ కార్యక్రమం కావాలంటే ఆయన నిజంగా ఇన్నోసెంట్ అయినప్పుడు అది రిపోర్ట్ బాధపడాల్సి అనుకోవడం, కానీ ఇప్పుడు అందుకే విచారణ జరిపించండి. అధ్యక్ష అతను మాట్లాడిన మాటలు ఈ సభలో అవి రికార్డ్ అవ్వడం ఎందుకంటే పైకి లేదు కాబట్టి. కానీ మేము పక్కన అధ్యక్ష, చాలా అసభ్యంగా, చాలా ఇది ఎప్పుడు కూడా సభాపతిని కానీ శాసనసభలో కానీ ఏ వ్యక్తి కూడా మాట్లాడలేదు. లేకుండా ఇంత నీచంగా ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది ఈ తగద అధ్యక్ష ఆయన 40 సంవత్సరాల నుంచి దేనికి అధ్యక్ష, దేనికి ఏం చేసుకోవడానికి ఎవరి ఎవరికోసం అధ్యక్ష ఇది? ఇదే ఇతనికి ఇచ్చింది. ప్రజలందరూ చూస్తున్నారు కదా అధ్యక్ష, ఇప్పుడు దీని మీద ఓ రూలింగ్ కావాలి అధ్యక్ష. అతను మాట్లాడిన మాటకి అతను బేషరతుగా నేను తప్పైంది, నా 40 సంవత్సరాల నా అనుభవం కూడా నేను వచ్చి ఈరోజు పొరపాటున మాట్లాడాను, నేను దీనికి క్షమాపణ కోరుతాను, సభాముఖ చెప్పాలి అధ్యక్ష. చెప్పకపోతే మొత్తం కాదు అధ్యక్ష, ఎందుకంటే ఇది సాంప్రదాయంగా ముందుకెళ్తాను అధ్యక్ష, అధ్యక్ష ఈ ఇలాంటి కార్యక్రమానికి ఎవరు చెప్పాడే, ఇలాంటి ఏం మాట్లాడతావు, ఇదే నీకు ఇచ్చింది, ఇదే ఎందుకంటే నేను నిన్ను చేరుకుంది సిక్కు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు అనుకోవడం సిక్కు, ఇలాంటి సభలో మేము ఇలాంటి ఉన్నప్పుడు ఇలాంటి సభలో ఉన్నావా అని చెప్పి బాధ ఉంది అధ్యక్ష. ఇది కర్మాధ్యక్ష, ఈ రాష్ట్రం చేసుకున్న ఒక కర్మాధ్యక్ష. ఇలాంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నాం, ఇలాంటి దీక్షమైన కార్యక్రమాలు దుష్ట కార్యక్రమాలు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాం. ఇది చాలా దురదృష్టం అధ్యక్ష. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు రాష్ట్రంలో జబ్బులు చేయడం పోయి అప్పులు పాలు చేసి దోచుకు తిని మళ్ళీ వచ్చి నీ గౌరవ చేయడం అధికారులు మాట్లాడతాడు అధ్యక్ష. అదేంటే విచారణ చేయకూడదు అంటాడు అధ్యక్ష. విచారణ అక్కడే అధ్యక్ష, ఎందుకు మరి రోజు దమ్ముంటే ఛాలెంజ్ చేయంటారు, దమ్ముంటే ఛాలెంజ్ చేయు, మమ్మల్ని శిక్షించండి అని మాట్లాడే అధ్యక్ష. రోజు తీయండి అధ్యక్ష టేబుల్, ఏ టేబుల్లో మాట్లాడతాడు, ఏంటి అధ్యక్ష ఇది ఏంటిది? కాబట్టి దీనికి అతని నుంచి కావాలి అధ్యక్ష మనకి.
చెప్పవచ్చు సార్. దీని మీద మీ మీద మాట్లాడి మాట్లాడి మాత్రం మాకు కావాలి.